శ్రీ సాయిరామ్ ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్. 15 సంవత్సరాలుగా బస్తీ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ వస్తువులను అతి తక్కువ ధరలకే అందిస్తున్న శ్రీ సోము దుర్గారెడ్డి గారి శ్రీ సాయిరామ్ ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్ సంస్థ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన శుభ సందర్భంగా దర్శి పట్టణంలోనే తొలిసారిగా అధునాతన భవనంలో నూతన ఏసీ షోరూమ్ ను ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవం సందర్భంగా అతి తక్కువ ధరలకే ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ వస్తువులను మీ సొంతం చేసుకోండి. ఈఎంఐ సౌకర్యంతో శాంసంగ్ మొబైల్స్ కూడా లభించును. బజాజ్ ఫిన్సర్ టీవీఎస్ క్రెడిట్ ఫైనాన్స్ ద్వారా 0 వడ్డీ అతి తక్కువ డౌన్ పేమెంట్ తో ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ వస్తువులను మీ ఇంటికి తీసుకెళ్లండి. రుణ సదుపాయం కోసం ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, గ్యాస్ రసీదు లేదా కరెంటు బిల్లు తెచ్చుకోవలెను. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు, మిక్సీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, డబుల్ కాట్ మంచాలు, బెడ్స్, బీరువాలు, ఆఫీస్ ఫర్నిచర్ తదితర వస్తువులు సరసమైన ధరల్లో లభించును. ఆర్ఓలు, వాటర్ డిస్పెన్సర్లు కూడా అతి తక్కువ ధరలకే లభించును. ఓల్టేజీ వాకర్లు, ఓల్టేజీ స్టాండ్స్ లభించు ఏకైక షోరూమ్ విచేయండి. ప్రొపరేటర్ సోము దుర్గారెడ్డి, శ్రీ సాయిరామ్ ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, రామాలయం గుడి దగ్గర, అద్దంకి రోడ్డు, దర్శి. సెల్ 8407253464 9346680081. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గంలోని 5 మండలాల ప్రజల విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు దర్శి ఆర్ఎండ్బి బంగ్లా ప్రాంగణంలో విద్యుత్ శాఖ అధికారులతో విద్యుత్ సమస్యల పరిష్కారానికై సదస్సు గురువారం నిర్వహించబడింది. ఈ సదస్సులో విద్యుత్ శాఖ ఈఈ సత్యనారాయణ, దర్శి ఏడీఈ పి శ్రీనివాసరావు, పొదిలి ఏడీఈ హరిబాబు, 5 మండలాల ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు విద్యుత్ సమస్యలకు సంబంధించిన అర్జీలను ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలకు మరియు విద్యుత్ శాఖ అధికారులకు అందజేశారు. ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ సదస్సులో ప్రసంగించారు. రెవెన్యూ తర్వాత ఎక్కువ సమస్యలు వచ్చింది ఎలక్ట్రిసిటీ గురించి. రెవెన్యూ కూడా ఈ మధ్య కొంత కంట్రోల్కి వచ్చింది. ఎందుకంటే కొత్త తహసీల్దారులందరూ కూడా వాళ్ళ విధుల్లో జాయిన్ అయ్యి ఎలక్షన్ టైంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పని సరిగా చేయకపోవడం వల్ల కొంత లోపం ఉన్నప్పుడు, తర్వాత మన కొత్త తహసీల్దారులు వచ్చిన తర్వాత దాన్ని ఒక కంట్రోల్ తెచ్చారు. కానీ కరెంటు సమస్యలు మాత్రం ఎప్పుడూ ఎక్కువగానే వస్తూ ఉన్నాయి. బిల్లింగ్ సమస్యలు కానీ, లేదంటే ఏదైనా పోల్స్ ఎక్స్టెన్షన్ చేయడం కానీ, లేదంటే రైతులకి వాళ్ళ ట్రాన్స్ఫార్మర్కి అప్లై చేసుకున్న రాకపోవడం, ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి నా దగ్గరికి. అప్పుడు కొత్తగా ఈ గారు వచ్చినప్పుడు ఇదే ఆర్ఎండ్బి బంగ్లాలో నేను చర్చించినప్పుడు ఆయన తప్పకుండా సార్ మాకు మొత్తం స్టాఫ్ వస్తుంది, వచ్చిన తర్వాత మనం దాన్ని ఇంప్రూవ్ చేస్తాను కూడా వారు హామీ ఇచ్చారు. కొత్తగా నేను గెలిచిన తర్వాత ఏడీ గారితో కానీ డిఈ గారితో కలిసినప్పుడు నాకు వచ్చిన సమాధానం ఏంటంటే వాళ్ళకి స్టాఫ్ తక్కువగా ఉంది, వాళ్ళకు లైన్మెన్లు కానీ ఏఈలు కానీ తక్కువగానే ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ సమస్య అంతా ఇప్పుడు మనకు తీరిపోయింది. ఇప్పుడు అన్ని ప్రాంతాలకు ఏఈలు ఉన్నారు, ఈడీలు ఉన్నారు, ఇప్పుడు కింద లైన్మెన్లు కూడా జేఎల్ఎంలు ఈ మధ్యన ఎక్యూటే వచ్చున్నారు. 46 మంది మన ప్రాంతానికి, నియోజకవర్గ ప్రాంతానికి వచ్చారని చెప్పి ఈ గారు చెప్తున్నారు. ఇంతమంది స్టాఫ్ ఉన్నప్పుడు మనకి సమస్య అనేది ఉండకూడదు. నా దృష్టిని తీసుకొచ్చింది ఈ గారు కానీ ఏడీ గారు ఈ మధ్య వాళ్ళు వాళ్ళ విధుల్లో జాయిన్ అయిన తర్వాత ఎక్కువ శాతం ఎక్కడెక్కడ చెట్లు అడ్డ ఉండి లైన్కి అంతరాయం కలుగుతుందో దాన్ని కూడా తొలగించడం చేశారని చెప్పి కూడా చెప్పారు. ఈ 2 నెలల్లో కొంత మాత్రం ఇంప్రూవ్మెంట్ జరిగిందని వాస్తవంగా నాకు దృష్టి కూడా వచ్చింది. అయినా కూడా ఒక సదస్సు పెట్టాలి అని 3 నెలల క్రితం అనుకున్నాం కాబట్టి దానికి ఇవాళ ఆ సదస్సుకి డేట్ ఫిక్స్ కావడం, మీరందరూ కూడా ఆ సమస్యల కోసం మీ ఇచ్చిన అప్లికేషన్ వాళ్ళు తీసుకొని మరి వాళ్ళు మీ సమస్యలకి ఒక టైం బౌండ్ కింద మీరు ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తారని చెప్పారు. ఇస్తున్నారా? అది ఇస్తున్నారు. మీరు ఆ అప్లికేషన్లో మీరు మీ అక్నాలెడ్జ్మెంట్లో ఇచ్చినటువంటి డేట్కి లోపలనే వాళ్ళు తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి కూడా వాళ్ళు మీకు హామీ ఇస్తున్నారు. మరి ఇంత మంచి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగం పెట్టుకొని ఇంకా ఎక్కువ మంది వచ్చుంటే బాగుండేది. ఏదేమైనా చిన్న సలహా సార్ మీకు, నేను మండల స్థాయిలో కూడా ఇలాంటిది ఏదైనా త్వరలో పెట్టుకొని ఏడీ గారి ఆధ్వర్యంలో జరిగితే సరిపోతుంది. ఒక మండల స్థాయిలో మా కన్వీనర్తో కోఆర్డినేట్ చేస్తాం, దర్శిలో ఇప్పుడు పెట్టాం కాబట్టి
మిగిలిన ప్రాంతాలు తొనకుండా కొంతమంది ఏమైనా రైతులుగా రాలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పొలాల్లో ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వచ్చుండకపోవచ్చు. ఇదే నాలుగు మండలాల్లో మీరు కొంచెం రిపీట్ చేయండి, వీళ్ళని తొందరగా చిన్న చిన్న కౌంటర్లాగా పెట్టి ఇదే దీన్ని రిపీట్ చేస్తే ఇంకెవరన్నా మిగిలిపోయి ఉంటే వాళ్ళు కూడా వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ సమస్యలు కూడా మీరు త్వరగా పరిష్కరించండి. ఇక ముందు కూడా రాను రోజుల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏఏలు కానీ ఏఏలు బాధ్యత పంచుకోవాలని నేను గమనించాను. ఎందుకంటే చాలామంది వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు అనేది నా దృష్టికి చాలాసార్లు వచ్చింది. కొత్తల్లో మేము మన ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని మీరు తప్పనిసరిగా వాళ్ళు ప్రజలకి దగ్గరగా ఉండాలి, వాళ్ళు రెస్పాండ్ కావాలి. వాళ్ళు ఏదైనా ఫోన్ చేసినప్పుడు ఎత్తట్లేదని కూడా వస్తుంటాయి కొన్నిసార్లు. మీరు ఇష్టం కూడా చెప్పాను ఎవరని కూడా వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఎవరిని మార్చుకోవాలి. ప్రజల కోసం మీరు ఉండేది, ప్రజల సమస్యలను సాగుతుందుకు మీరు ఉండేది కాబట్టి మీరు తప్పనిసరిగా వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఏదో ఒక నెప్పని చెప్పి మనం తప్పించుకోకూడదు. వాళ్ళు ఇచ్చిన సమస్యకి మన 10 సమస్యల్లో మన సమస్యలు చెప్పుకోవడం అర్థం లేదు. వాళ్ళ సమస్యని మనం తీర్చాలి. మనం ఆ పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేసి మనం వాళ్ళ సమస్యలు తీరిస్తే వాళ్ళది వినియోగదారులు అంటే ఒక డొమెస్టిక్ కన్స్యూమర్స్ కానీ లేదా రైతులు కానీ ఇంకెవరైనా కానీ కమర్షియల్ యూజర్స్ కానీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. దాన్ని మీరు ఒకసారి కొంచెం అప్పుడప్పుడు పరిశీలిస్తున్నాను సార్. మీరు కూడా వచ్చి మీ ఇంటర్నల్ రివ్యూస్ కూడా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుండిపోతే నాకు తెలిసి ఒక 6 నెలల్లో మనం అప్ టు డేట్ అయిపోతాం. అంటే ఏదైనా సమస్య వచ్చినా కూడా వెంబడే సాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య అయితే చాలా పేరుకుపోయినాయి కాబట్టి మీరు కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి ఆ సమస్యను సాల్వ్ చేయండి. ప్రజలందరూ హ్యాపీగా ఉంటే మాకు, ఎందుకంటే మనకి ఎక్కువ ఈ రైతులు కూడా ఈ విద్యుత్ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళ బోర్వెల్స్ కానీ లేకపోతే వాళ్ళ తమ వాళ్ళ పొలాల్లో వాడుకోవడానికి మీరు దాన్ని కొంచెం గట్టిగా దృష్టి సారించి ఏడీఎలు కూడా ఇద్దరు కొత్తగా వచ్చారు తప్పనిసరిగా వాళ్ళు కూడా ఫోకస్ పెట్టి మీ మీ పరిధిలో ప్రాబ్లం సాల్వ్ చేస్తానని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళకి ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంత అద్భుతమైన ఇది విషయం ఇచ్చింది. అట్లానే ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని పోయి కన్సర్న్ మండలంలో అక్కడ మండలాల ప్రతి ఓన్లీ 1 బై 1 మాత్రమే రావాలి. ఒకేసారి డయాస్ ఎక్కితే ఇబ్బంది అవుతుంది. మీరు అక్కడ ఉండండి, ఎక్కడ మాత్రం 1 బై 1 ఎనర్జీ అసిస్టెంట్స్ డయాస్ దగ్గరకు వచ్చి 1 బై 1 ఎక్కడివ్వండి. Thank you.